చేయాల్సి కొన్ని సంస్థలకైతే క్యాబ్ సౌకర్యమూ లేదు. ఐటీ కారిడార్లో విధులు నిర్వర్తిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ సంస్థ పనిచేస్తోంది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి వంటి అంశాలను తెలియజేస్తూ ఉంటుంది. స్వీయ రక్షణకు శిక్షణ ఇస్తోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఉద్యోగుల రక్షణ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కొన్ని అనుపాదర్ప సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న ఒక క్యాబ్ డ్రైవర్ ఒక ఐటీ ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపైన ఎప్పటికప్పుడు ఐటీ ఉద్యోగులకు సంబంధించి ఒక ఐటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. ఈ కౌన్సిల్ ఎప్పటికప్పుడు మహిళా ఉద్యోగులకు వార్నింగ్ చేస్తున్నది. అంతేకాకుండా క్యాబ్ లో ఎక్కిన తర్వాత ఎలా ఉండాలని చెప్పి చెప్తున్నది. అయినప్పుడు కూడా ఇలాంటి కొన్ని అనుపాదర్ప సంఘటనలు తీవ్ర కలత చెందే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మనకు ఉమెన్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి మాలతి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఐటీ ఉద్యోగులకు ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తున్నారు, వాళ్ళ సంబంధించి అవేర్నెస్ ఏ విధంగా ఉండబోతుంది? నేను క్యూ సిటీలో చేస్తానండి. ఇది ఒక ఐటీ పార్క్. ఎప్పటికప్పుడు మేము కూడా క్యాబ్ సర్వీసెస్ చాలా హైర్ చేస్తూ ఉంటాం మా ఎంప్లాయీస్ కి. ఏంటి, ఎవరికైనా హైయర్ అప్స్ వచ్చినప్పుడు కానీ ఈ రోజు వరకు మనం ఏ సంఘటనలు చూసుకున్నా అవన్నీ ప్రతిసారి క్యాబ్స్ వల్లే జరిగినాయి. అభయ కానీ నిర్భయ కానీ క్యాబ్స్ కాకుండా ట్రాన్స్పోర్ట్ లో బాగా జరిగినది. సో మేం తీసుకునే ప్రికాషన్ ఏంటంటే ఏ క్యాబ్స్ అయితే మేము హైర్ చేస్తున్నామో వాళ్ళు పర్టికులర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిజిస్టర్ అయ్యి మాత్రమే ఉండాలి. ఆ డ్రైవర్స్ అందరూ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అయి ఉంటేనే మేము ఆ పర్టికులర్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్ ని హైర్ చేసుకుంటాం. ఉమెన్ సెక్యూరిటీ కౌన్సిల్ గా మీరు ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళకి ప్రధానంగా మీ ఎంప్లాయీస్? మేము అవేర్నెస్ సెషన్స్ అరేంజ్ చేస్తూ ఉంటామండి. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళకున్నా వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు. మెయిన్ గా ఏంటంటే ఈ పెప్పర్ స్ప్రే కానీ వాళ్ళు వెహికల్ ఎక్కినప్పుడు ఆ నంబర్ కరెక్ట్ గా చూసి నోట్ చేసుకోమని చెప్తాము. అయితే ఇలా ప్రికాషన్స్ కూడా చాలా వరకు చెప్తున్నారు. వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కావచ్చు, లేకుంటే కొన్ని ప్రికాషన్స్ కావచ్చు, కొన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు కంపెనీ సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళ ఐటీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి హెచ్ఆర్ హెడ్ గా ఉన్న మనకు రికమెండ్ మీరు చెప్పండి, మీ కంపెనీలో ఏ విధంగా ప్రికాషన్ సంబంధించి మీ ఎంప్లాయీస్ చెప్తుంటారు? యాక్చువల్లీ మోస్ట్లీ ఎప్పుడైతే మేము క్యాబ్స్ అరేంజ్ చేస్తాం అవర్ ఎంప్లాయీస్ కి, సో వీ డూ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ వీ గో విత్ ప్రాపర్ రెప్యూటెడ్ వెండర్ అండ్ నాట్ ఓన్లీ దాట్ ఇంటర్నలీ ఎంప్లాయీస్ కూడా ఒకరినొకరు సెక్యూరిటీ కోసం చూసుకుంటారు. ఎందుకంటే మేల్ కొలీగ్స్ ఆల్సో దే కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ షిఫ్ట్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే బిలాంగ్ టు ఐటీ ఆర్ ఎనీ అదర్ సెక్టర్ దే హ్యావ్ టు వాచ్ దీస్ వీడియోస్ విచ్ ఆర్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆన్ ద కమిషన్ రేట్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఐ వుడ్ సే. అయితే ఉమెన్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎప్పటికప్పుడు ఇటు ఉద్యోగులని అలర్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏదైతే మహిళా ఉద్యోగులు క్యాబ్స్ లో ఎక్కిన తర్వాత నిర్లిప్తత ఉన్నటువంటి ఇలాంటి సంగతి జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా సెక్యూరిటీ కౌన్సిల్ అటు పోలీసులు ఇద్దరు చేస్తున్న ప్రయత్నము పూర్తిగా సఫలమవుతుంది అని చెప్పి చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్ తో రమేష్ వేట్లా ఏంటి.